మెడికల్ కాలేజీల్లో మొదటి విద్యార్థికి మొదటి అడ్మిన్ పత్రాన్ని అందజేసిన జిల్లా కలెక్టర్ ఆనంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నూతనంగా నిర్మించిన వైద్య విద్యా కళాశాలలో మొదటి విద్యార్థికి వైద్య విద్యలో కేరళకు చెందిన విద్యార్థి శ్రేయ నాయక్ కళాశాల అడ్మిషన్ పత్రాన్ని జిల్లా కలెక్టర్ దొరిశెట్టి అనుదీప్ అందజేసి అభినందించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మయ్య, వైద్య కళాశాల సిబ్బంది, పలువురు ఇతర అధికారులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనం కన్స్ట్రక్ట్ చేసిన మెడికల్ కాలేజ్ కొత్తది ఏదైతే ఉందో ఈ సంవత్సరం నుంచే మనకి అడ్మిషన్స్ మొదలైనవి. నవంబర్ 15 నుంచి క్లాసెస్ కూడా మొదలవబోతున్నాయి. దాంట్లో భాగంగానే నేడు మొట్టమొదటి క్యాండిడేట్ మనకి అడ్మిట్ అయిన శ్రేయ నాయర్ ఫ్రమ్ కేరళ, ఇవాళ వారికి అడ్మిట్ కార్డు అడ్మిషన్ ప్రోగ్రామ్ అడ్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకి మొత్తం 150 సీట్లు బోత్ సెంటర్ అండ్ స్టేట్ కోటాలో ఇక్కడ మనకి కాలేజీలో చదవబోతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ MBBS చదివి తప్పకుండా మన జిల్లాలో కూడా ఎక్కడైతే వేకెన్సీలు ఉన్నాయో ఇవన్నింటికీ కూడా మనకి వాళ్ళు వర్క్ చేసే విధంగా మన జిల్లా ట్రైబల్ జిల్లాలో మంచి డాక్టర్స్ వచ్చే విధంగా అవకాశంగా ఉండే విధంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి కోరుకున్నటువంటి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మరియు ఈ ఇవన్నీ కూడా పర్యవేక్షించినటువంటి DME డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు వాళ్ళ డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పెట్టిన అభినందనలు చెప్తాం.